కొత్త ఇసుక పాలసీ విధానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్రాజుపాలెం ప్రధాన సెంటర్ వద్ద టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానాన్ని మళ్లీ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కోటంరెడ్డి, అమరేందర్ రెడ్డి, జీవీఎన్ శేఖర్ రెడ్డి, చెముకల కృష్ణ చైతన్య, చిమటా వెంకటేశ్వర్లు, నాసిన్న ప్రసాద్, తోట ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ రోజున 3 నెలలుగా దాదాపుగా 60,000 రూపాయలు నష్టపోయారు. వాళ్ళ కుటుంబాలు ఇల్లు పడ్డాయి. పిల్లల్ని స్కూల్ చేర్చుకోవాల్సిన సమయం, స్కూల్కి పోతుంటే వాళ్ళకి విద్యార్థులకి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాలకి 60,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాడో ఆ ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ, ట్రాన్స్పరెన్సీని మాటల్లో కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతల్లో చూపించండి. 100 రోజుల పాలనలోనే ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి మీ యొక్క విధానాలని వెనక్కి తీసుకోండి. రద్దుల ప్రభుత్వంగా ముద్రపడినటువంటి మిమ్మల్ని ప్రజలు తొందరలోనే రద్దు చేసే పరిస్థితులు తీసుకురాకండి. మీకు ఒక పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన ప్రజలు మీ నుంచి ఒక మంచి పరిపాలన కోరుకుంటున్నారు. కక్ష సాధింపులు కాదు, గత పాలకులు చేసినటువంటి అన్ని యొక్క విధానాలను మీరు విమర్శిస్తూ నిరంతరం వాళ్ళ మీద ఏదో రకమైన బురద జల్లే ప్రయోగం చేస్తూనే 100 రోజులు గడిపేశారు. ఇకనైనా పరిపాలన వైపుగా దృష్టి పరచండి. పరిపాలన చేసి ప్రజలకి మంచి చేయాలని ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలకి మంచి చేసే ఏ కార్యక్రమంలోనైనా సరే ప్రభుత్వాలకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది. అంతేగాని ప్రజలని, ప్రభుత్వ వ్యవస్థలని నిర్వీర్యం చేయాలని చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిఘటిస్తుంది. గ్రామాల వారీగా, మండలాల వారీగా, పట్టణాల వారీగా, రాష్ట్ర స్థాయిలో జరగబోయేటువంటి ఉద్యమాలు మీ ప్రభుత్వ చేతగాని తరం వల్ల వస్తాయి. కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ప్రజలకు కావాల్సినటువంటి వసూలను సమకూర్చాలి, ఉచిత ఇసుక విధానం కొనసాగించాలి. నష్టపోయిన భవన కార్మిక నిర్మాణాలకి అందరూ కూడా, భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 60,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆరోగ్యరీత్యా బాగలేకపోవడం వల్ల, ఆయన హైదరాబాద్లో ఉండటం వల్ల ఆరోగ్యరీత్యా శరీరంగా లేకపోవడం వల్ల ఆయన గత 16 రోజులకు ఇబ్బందిగా ఉన్నారు. అందుకోసం హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి ఆయన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.